Welcome back. Rendu MLC sthanallo TRS nu gelipinchi marosari KCR nayakatvani balaparcharani annaru Telangana Prabhutva Chief Whip Vinay Bhaskar. Swatantra abhyarthiki Congress BJP sahakarinchadam valle votlu ekkuva chayani annaru. Pandu Sanjay paisachika anandam pondendukai rendu seatlu gelustunnamani pagati kalalu kani nirasa chendarannaru. Ippatikaina prashala madhya undi prashala mannanalu pondalani hitavu palugutunna Vinay Bhaskar tho maa special correspondent Lenin face to face. పట్టభద్రుల నియోజకవర్గాల గెలుపుతో టిఆర్ఎస్ పార్టీ జోష్ మీద ఉంది. ముఖ్యంగా ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు కేంద్రంగా ఉన్న దాదాపు రెండో రాజధాని అంతా తీవ్ర స్థాయిలో ఇటు ఉద్యోగులు కానీ విద్యార్థులు అత్యధికంగా ఉన్నటువంటి ఊరుగల్లు జిల్లాలో కూడా టిఆర్ఎస్ సంబరాలు మిన్నంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, సార్ చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్పు ఇవ్వటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మా మంత్రులను కానీ మేము కానీ శాసనసభ్యులం మేమందరం కూడా ప్రతి కార్యకర్త కూడా టీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికుడు ప్రతి కార్యకర్త కూడా ఒక టీమ్స్ వర్క్తో టీమ్ స్పిరిట్తో పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అంకిత భావంతో గత నెల రెండు నెలల నుంచి విస్తృతంగా ప్రచారం చేసి మరి గెలుపుకు తీసుకురావడం జరిగింది. రాజకీయ పార్టీ కాకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రెండో స్థానంలో ఉండి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగినటువంటి పరిస్థితి, టీఆర్ఎస్ ఏ విధంగా అప్రమత్తం కాబోతుంది? వాస్తవంగా మేము అనుకున్న ఓట్లు మా టీఆర్ఎస్ పార్టీ ఎన్రోల్ చేసిన సభ్యులు కానీ లేక మా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాలు కూడా మాకు వేయటం జరిగింది. అందుకే మాకు గెలుపు ఖాయం. అభ్యర్థులే వారు చెప్పడం జరిగింది. మా పార్టీ నాయకులే ఫలానా అభ్యర్థికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినారు. అందుకే మరి కొంత ఓట్లు ఎక్కువ వచ్చినట్టు నేను భావిస్తాను. అంటే ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి, దొంగ ఓట్లు అనుకోని డబ్బులు పంచినటువంటి పరిస్థితి, ఆరోపణలు జనరల్గా సహజంగానే చేస్తారు ప్రతి ఎన్నికల్లో. దీనిపైన ఏ విధంగా స్పందించేటువంటి ఓటమిని జీర్ణించుకొని విశ్లేషించుకొని తగిన వ్యూహాన్ని మరి రచించుకుంటే మంచి తప్ప ఈ ఓటమి బాధలో మరి ఇతరుల పైన ముఖ్యంగా మేధావులపైన విద్యార్థులపైన ఉద్యోగులపైన ఎవరైతే మా గెలుపు కృషి చేసిండ్రో వాళ్ళందరిపైన బురద జల్లే కార్యక్రమం అంటే ఈరోజు పైసలకు అమ్ముడుపోయినరా అనేది చాలా బాధ కలిగించే మాట. దీన్ని క్షమించరాని నేరం ఇది. ఎందుకంటే ఈ వర్గాలను మీరు పైసలు తీసుకొని ఓట్లు వేసిండ్రంటే మాత్రము ఆ వర్గాలు మీకు సరైన సమయంలో సరైన రీతిలో ఇప్పటికే గుణపాఠం చెప్పాను. రాబోయే రోజుల్లో ఈ వర్గాలందరూ కూడా మీరు చేసినటువంటి వ్యాఖ్యలను మరి సరిదిద్దుకొని తప్పైందని చెప్పకుండా మనం ఆ వర్గాలు మిమ్మల్ని ఎప్పుడు క్షమించారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది, రెండు సీట్లు మావే, తర్వాత కూలిపోతుందన్న బండి సంజయ్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొందరు పైశాచిక ఆనందం పొందుతారండి. ఒకరిని జయించాలనే ఉద్దేశంతో పగడి కళ్ళలు అంటారు బండి సంజయ్ గారు చెప్పింది. ఈరోజు రెండు సీట్లు గెలుస్తాము, ఆ తదుపరి టీఆర్ఎస్ పార్టీ కుప్పగూలుతుంది, మీరు ఇవన్నీ కూడా పగడి కళ్ళలు. కాబట్టి ఈరోజు పగడి కళ్ళలు కనకండి, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయండి, ప్రజల మద్దతు పొందండి, తద్వారా మీరు ఏమైనా ఎన్నికలలో లబ్ధి పొందుతారు. ఇది పరిస్థితి. రెండు సీట్లు మావే, ప్రభుత్వం పోతుందన్న దానికి బండి సంజయ్ దానికి పగటి కళలు కనద్దు అనేటువంటి దాంట్లో ఉన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి ఈ యొక్క విజయంతో చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, TV5 వరంగల్.